యాక్చువల్లీ మేడం ఇది క్రిమినల్ కేసు, ఇది ఇది క్రిమినల్ కేసు. మున్సిపల్ కార్పొరేషన్ ఫండ్స్ మున్సిపల్, ఆయన హైదరాబాద్ లో రింగ్ రోడ్లు ఐటీ అన్ని కట్టుకొచ్చారు. అలాగే కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో కూడా ఈ కొత్త కన్స్ట్రక్షన్ బట్టి సంథింగ్ ఇస్ రాంగ్. థ్యాంక్ యూ రామకృష్ణ గారు. ఇక శివప్రసాద్ గారు లైన్ లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. శివప్రసాద్ గారు చెప్పండి. మేడం చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గం అండి. మాకు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు, మా కొడుకు యాక్సిడెంట్ అయినప్పుడు ఎంతో మేలు చేసిందండి. అటువంటి నాయకుడిని చేయడము చాలా దుర్మార్గము. మాది జిల్లా బజ్నేలు, జగన్ గారి జిల్లానే మాది కూడా. థ్యాంక్ యూ శివప్రసాద్ గారు. ఇక విజయ్ గారితో మాట్లాడే అభిప్రాయాన్ని తెలుసుకుందాము. విజయ్ గారు చెప్పండి. మేడం చెప్పండి సార్. నమస్తే మేడం. నమస్తే సార్. ఇప్పుడు జగన్ గారు కక్ష పూర్తిగా అంటే అది వేరే ఉంటుంది మేడం. చంద్రబాబు గారు నాయుడిని అరెస్ట్ చేయడమే చాలా మంచిదండి. థ్యాంక్ యూ సార్ విజయ్ గారు మీ అభిప్రాయం చెప్పినందుకు. ఇక తిరుమల గారు సిద్ధంగా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాము. తిరుమల గారు చెప్పండి. నమస్తే సార్ చెప్పండి. సార్ కొంచెం గట్టిగా మాట్లాడండి. చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడం చాలా దారుణం. ఓకే, ఇప్పుడు మళ్ళా లోకేష్ కూడా ఒక వారంలో అరెస్ట్ చేస్తాను. ఓకే థ్యాంక్ యూ సార్. ఇక కృష్ణ గారితో మాట్లాడే అభిప్రాయాన్ని తెలుసుకుందాం. కృష్ణ గారు చెప్పండి. అదేనండి, సభపేన అని చెప్పేసి పెట్టారు, రాష్ట్ర సభపేన అని. అవును సార్. ఇక్కడ తప్పు చేసేప్పుడు వయసుతో సంబంధం లేదండి. ఒకనొకప్పుడు ఎన్డీ తివారి గారు కూడా ఇట్లా శక్తి రాకట్టేసే, ఆయన వయసు అప్పుడు 85-86 సంవత్సరాల వయసు. ఆ సమయంలో మరి వారిని అరెస్ట్ చేశారుగా, మరి వీరు ఇంకా 73. ఓకే థ్యాంక్ యూ సార్. ఇక మల్లేష్ గారు సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడే అభిప్రాయం తెలుసుకుందాం. మల్లేష్ గారు చెప్పండి. మేడం నమస్తే. నమస్తే సార్ చెప్పండి. మేడం ఇప్పుడు ఇంతకు ముందు ప్రజలకి అన్యాయం జరిగిందని ప్రజలే కొట్లాడతారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తేనేమో అన్యాయం అంటారు. చంద్రబాబు చేస్తే అన్యాయం ఎట్లా కాదు మేడం? ఇప్పుడు కోర్టులు తీర్మానం చేయకముందు ఈ జనాలే ఎగబడి అట్లా లైవ్ ఎగబడి అన్యాయము దురదృష్టము చాలా మేలు చేసినట్టు ఎవరు మేలు చేయకుండా ఉంటారు మేడం? అందరూ అమ్మాయి చట్టం నిర్ణయించాలి. థ్యాంక్ యూ మల్లేష్ గారు. ఇక సుబ్బారాయుడు గారితో మాట్లాడే అభిప్రాయం తెలుసుకుందాం. సుబ్బారాయుడు గారు చెప్పండి. నమస్తే మేడం. ఇప్పుడు నమస్తే సార్. కోర్టు లో హీరింగ్ జరుగుతా ఉన్నాడు, అప్పుడు ఈ టైంలో మంచిదా కరెక్ట్ కాదని ప్రజలు అడగడం కాదండి. ఎందుకు కాదండి? మీ అభిప్రాయం ఏంటి అని మాత్రమే అడుగుతున్నా, దానికి దీనికి సంబంధం లేదండి. తప్పు చేశారని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఇక నాగేశ్వర్ గారు సిద్ధంగా ఉన్నారు, వారితో కూడా మాట్లాడే అభిప్రాయం తెలుసుకుందాం. నాగేశ్వరరావు గారు చెప్పండి. చెప్పండి సార్. చంద్రబాబుని అందరూ అరెస్ట్ చేస్తాం సభపైన కదా, అది సక్రమం అక్రమం సుప్రీంకోర్టు హైకోర్టు అని తేలుతుంది. మధ్యలో వీళ్ళు మాట్లాడేదానికి మీరు ఓకే సాకే అంటే కుదరదు కదా. సభపేనమ్మా అరెస్ట్ చేస్తాం అయితే కరెక్టే. ఓకే థ్యాంక్ యూ సార్. ఇక కృష్ణ గారు లైన్ లో ఉన్నారు, వారితో కూడా మాట్లాడే అభిప్రాయం తెలుసుకుందాం. కృష్ణ గారు చెప్పండి. నమస్కారం మేడం. నమస్తే సార్ చెప్పండి. జగన్ గారు ఊడిపోతారన్న భయంతో అన్యాయంగా అక్రమంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ జైలు పెట్టారండి. ఇంకా ఆయన సింపతి పెరుగుతుంది కానీ జగన్ ఓటం మాత్రం కంపల్సరీ ఊడిపోతాడు, తిరగలేదు. ఓకే ఓకే థ్యాంక్ యూ సార్. హనుమంత్ గారితో మాట్లాడే అభిప్రాయాన్ని తెలుసుకుందాం. హనుమంత్ గారు చెప్పండి. చంద్రబాబుని దుర్మార్గం. చంద్రబాబుని అరెస్ట్ చేయడం దుర్మార్గం. థ్యాంక్ యూ హనుమంత్ గారు మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ఇక మరో కలర్ సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడే అభిప్రాయాన్ని తెలుసుకుందాం. సార్ చెప్పండి. నమస్కారం మేడం. నమస్తే సార్. మేడం సత్యసాయి జిల్లా నుంచి మాట్లాడుతున్నాను మేడం. ఓకే, ఈ రిజనరేటెడ్ లీడర్ ని లోపల పెట్టి జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ చేసుకున్నట్టున్నాడు కానీ అది అయ్యప్పని కాదు మేడం. ప్రజాస్వామ్యంలో అవన్నీ జరగదు. తాత్కాలికంగా ఆయన ఏమైనా చేసుకునే అవకాశం ఉందేమో కానీ
ఈ భారతదేశంలో స్వాతంత్ర ఈ ప్రజాస్వామ్యంలో భారతదేశం ఉంది, ఇప్పుడు భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి ఇలాంటి నియంత్రణకు ఎటువంటి చోట్లేదు మేడం. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇక సూర్యనారాయణ గారితో మాట్లాడి అభిప్రాయం తెలుసుకుందాం. చెప్పండి సార్. మేడం గారు చెప్పండి సార్. చంద్రబాబు నాయుడు గారు నర్స్ చేయడం కక్ష పూరి చేయమ్మా అట్లా చాలా దుర్మార్గమైన భావిస్తున్నాం. అసలు భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఇలాంటి చేయకూడదని, అదే లోకేషన్ కూడా అక్షేత్ర సిద్ధంగా ఉండాలంటే రాజకీయ కక్ష పూరి చేస్తున్నారని మేము అనుకుంటున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఉన్నారు వారితో మాట్లాడి అభిప్రాయం తెలుసుకుందాం. సార్ చెప్పండి. జమీల గారు చెప్పండి. మేడం చంద్రబాబు గారు చాలా తప్పు మేడం, అది చాలా తప్పు మేడం. అది వాస్తవాలు తెలియకుండా తప్పు చేసి మళ్ళీ వాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు చేయడం అది కరెక్ట్ కాదు మేడం. ప్రూఫ్ ఉంటే కరెక్ట్ చూపించి అరెస్ట్ చేయాలి, కానీ అది అరెస్ట్ చేసి చేయడం చాలా. థ్యాంక్ యూ సార్. ఇక ఆరిఫ్ గారు సిద్ధంగా ఉన్నారు, వారితో కూడా మాట్లాడి అభిప్రాయం తెలుసుకుందాం. చెప్పండి. మేడం చెప్పండి సార్. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం అక్రమం అని అందరు చెప్తున్నారు కదా, మీ కాల్స్ వస్తున్నాయి కదా, మీకేమనిపిస్తుంది మేడం? మీ అభిప్రాయం చెప్పండి, నా అభిప్రాయం పక్కన పెడదాం కాసేపు. నా అభిప్రాయం ఏం లేదు సార్, చేయడం అక్రమమే, కానీ కోర్టులో ఈ బెయిల్స్ గురించి ఏం చెప్పట్లేదు. లోకేష్ గారిని కూడా మళ్ళీ అరెస్ట్ చేస్తున్నామని చెప్తున్నారు అందుకని మేడం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక సుధాకర్ గారు సిద్ధంగా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. సుధాకర్ గారు చెప్పండి. నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి. మేము డోన్ నుంచి మాట్లాడుతున్నాం మేడం. ఓకే మేడం, నంద్యాల జిల్లా డోను. ఓకే సార్. ఇది ఒకసారి టీడీపీ గవర్నమెంట్ లో చంద్రబాబు టీడీపీ గవర్నమెంట్ లో కృష్ణ మందిరం పైన రాళ్ల దాడి చేసి పెట్రోల్ బాంబులతో వేసి దాడి చేసిన పాపం మేడం ఈ రోజు ఈ చంద్రబాబు నాయుడికి ఈరోజు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇక కోటిరెడ్డి గారు లైన్ లో ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాము. సార్ చెప్పండి. చెప్పండి సార్. నమస్తే సార్, చెప్పండి. సామాన్య మానవులకు మాలాంటి ఏం తెలుసు, తన పెద్ద జడ్జీలు తన పెద్ద కోర్టులు చెప్పలేదని నేను ఎలా చెప్పగలను చెప్పండి సార్. ఇప్పుడు పెద్ద పెద్ద సుప్రీంకోర్టులు హైకోర్టులు జడ్జీలు లాయర్లు చెప్పలేని సామాన్యమైన పనులు చేసుకునే వాళ్ళు చెప్పగలరంటవా? ఇది కేవలం మీ అభిప్రాయమేనండి, అంతే. ఇక్కడ నిర్ణయం.